గూగుల్ కంపెనీ 1998లో స్టార్ట్ చేశారు. ఏదో పెద్ద లావిస్ సైట్లో కాదు, ఒక గరాజ్లో స్టార్ట్ చేశారు. మంత్కి $1,700 పెట్టి స్టార్ట్ చేశారు. 1999 అంటే 1 ఇయర్లో వాళ్ళ రెవెన్యూ వచ్చి $220,000. 2003 అంటే జస్ట్ 5 ఇయర్స్లో $1 బిలియన్ రెవెన్యూ సంపాదించారు. 5 ఇయర్స్లో ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు 2021లో గూగుల్ రెవెన్యూ వచ్చి $61.7 బిలియన్. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. హెలికోబాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియా స్టమక్లో అల్సర్ తెస్తుంది అని బెరీ మార్షల్ అనే సైంటిస్ట్ చెప్పుకొచ్చాడు. అయితే ఇతని థియరీ ఎవ్వరు నమ్మలేదు. అండ్ హ్యూమన్స్ మీద క్లినికల్ ట్రయల్ చేయడం కూడా ఇల్లీగల్ అని రెస్ట్రిక్ట్ చేశారు. సో ఇతనికి ఏం చేయాలో అర్థం కాక ఆ బ్యాక్టీరియాని తనే తాగేశాడు. అల్సర్స్ తెచ్చుకొని మళ్ళీ యాంటీబయాటిక్స్ తీసుకొని క్యూర్ చేసుకున్నాడు. బెరీ మార్షల్ పడ్డ కష్టానికి అండ్ డిస్కవరీకి 2005లో నోబెల్ ప్రైజ్ సొంతం చేసుకున్నారు.